ఇటీవల మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి 12 కోట్ల రూపాయలకు పైగా డబ్బును హ్యాకర్లు మాయం చేశారు. ఇలాంటి సైబర్ దాడులు గతంలో కూడా చాలా బ్యాంకులపై జరిగాయి. 2 ఏళ్ల కోవిడ్ టైంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య చాలా పెరిగింది. వెబ్సైట్లు, ఇతర ఈమెయిల్ అకౌంట్లను హ్యాక్ చేయటం వేరు, బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేయటం వేరు. ఆన్లైన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ల గురించి అవగాహనతో పాటు హ్యాకింగ్ నైపుణ్యాలు, బ్యాంకింగ్ రంగంలోని ఐటీ ప్రోగ్రామ్స్పై నైపుణ్యం ఉన్నవాళ్లే ఈ పని చేయగలరు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసిన కస్టమర్ల డబ్బు, వ్యక్తిగత సమాచారం సేఫేనా? కస్టమర్ల డబ్బు పోతే ఎవరు తిరిగిస్తారు? బ్యాంకుల్ని హ్యాక్ చేయటం అంత ఈజీ కాదు. చాలా సేఫ్టీ వాల్స్ ఉంటాయి. బ్యాంక్ ఐటీ స్టాఫ్ ఎప్పటికప్పుడు ఫైర్వాల్ సేఫ్టీ, ఇంట్రూషన్ డిటెక్షన్, ప్రివెన్షన్ సిస్టమ్, ఇలా కొత్త కొత్త టూల్స్తో అప్డేట్ అవుతూ ఉంటారు. అయితే హ్యాకర్లు కూడా నిత్యం వాటిలోని లోపాలను కనిపెట్టే పనిలో ఉంటారని హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్ డైరెక్టర్ జనరల్ జకీ ఖురేషీ బీబీసీతో అన్నారు. ఇప్పటికీ బ్యాంకింగ్ రంగంలో 0-డే వెల్నరబిలిటీని నియంత్రించలేకపోతున్నామని ఎథికల్ హ్యాకర్ అమిత్ దుబే బీబీసీతో చెప్పారు. 0 వెల్నరబిలిటీ అంటే బ్యాంకులు వాడే సాఫ్ట్వేర్లలో ఉన్న లోపాలపై దాడి చేయటం. ఆ లోపాల గురించి కొన్నిసార్లు ఆ సంస్థకు కూడా తెలిసి ఉండదు. బ్యాంకుల ఐటీ విభాగం ఆ లోపాలను గుర్తించే లోపే హ్యాకర్లు బ్యాంకుల్ని దోచేస్తారని అమిత్ పేర్కొన్నారు. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేయటం ఒక్కరోజులో జరిగే పని కాదని, బ్యాంకులు వాడుతున్న టెక్నాలజీ, దానికి సంబంధించిన డేటా అంతా సమకూర్చుకోవటానికి హ్యాకర్లు ప్రతిరోజు డిజిటల్గా రెక్కి నిర్వహిస్తారని, ఇదంతా కనిపెట్టేందుకు వాళ్లకు 6-7 నెలలు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చని, డేటా అంతా సేకరించాక అదును చూసి దాడి చేసి డబ్బంతా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు మార్చి దేశాలు దాటిస్తారని అమిత్ వివరించారు. కంప్యూటర్లను క్రాష్ చేసే మాల్వేర్లను హ్యాకర్లు ఎప్పటికప్పుడు బ్యాంక్ సిస్టంలోకి పంపిస్తారు. కొన్నిసార్లు మెయిల్లో వచ్చే ఫిషింగ్ లింక్లను పొరపాటున బ్యాంకు ఉద్యోగులు ఓపెన్ చేస్తే హ్యాకింగ్కి ద్వారాలు తెరిచినట్లేనని ఎథికల్ హ్యాకర్లు అంటున్నారు. బ్యాంకుల దగ్గర మన డబ్బుతో పాటు ఖాతా నిర్వహణకు కేవైసీ కింద ఇచ్చిన డేటా కూడా ఉంటుంది. కస్టమర్ల డబ్బుతో పాటు ఈ డేటాను భద్రపరచడంలో బ్యాంకులన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకే ఐటీ భద్రత విషయంలో బ్యాంకులు ఇతర కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నందుకు, ఇతర బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నందుకు బ్యాంకులు కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తాయి. మరి బ్యాంకులో డబ్బును హ్యాకర్లు కొట్టేస్తే వినియోగదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బులు ఎవరు చెల్లిస్తారనేదే పెద్ద ప్రశ్న. అయితే ప్రజల సొమ్ము తిరిగి ఇవ్వడం బ్యాంకుల బాధ్యత అని ఆర్బీఐ కూడా ఇదే చెప్తోందని బ్యాంకింగ్ ఆర్థిక రంగ విశ్లేషకులు కె. నరసింహమూర్తి తెలిపారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి బ్యాంకులో నిపుణులతో ఐటీ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీలు ఉండాలి. ఎప్పటికప్పుడు ఐటీ ఆడిట్ జరగాలని ఆయన చెప్పారు. బ్యాంకులు కూడా ఎథికల్ హ్యాకర్లను నియమించుకుంటాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేస్తూ వాటిలో లోపాలను తెలియచేస్తారు. ఈ సమాచారంతో బ్యాంకులు తమ సర్వర్లలో లోపాలను సరిదిద్దుకుంటాయి. కొన్ని బ్యాంకులు సైబర్ దాడుల ఘటనలు జరుగుతాయేమో అని ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంటాయి. మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ విషయంలో సర్వర్లు మాత్రమే హ్యాక్ అయ్యాయని, కస్టమర్ల ఖాతాలపై దాడి జరగలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల వద్ద ఉండే మన వ్యక్తిగత వివరాల దోపిడీకి గురైతే వాటిని ఉపయోగించి మరో రూపంలో మనపై సైబర్ దాడి చేయవచ్చనని ఎథికల్ హ్యాకర్ అమిత్ దుబే బీబీసీకి తెలిపారు. కస్టమర్ల అకౌంట్లలో డబ్బు చోరీకి గురైతే ఏం చేయాలో కె. నరసింహమూర్తి బీబీసీకి తెలిపారు. కస్టమర్ల అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయితే వారికి మెసేజ్లు వస్తాయి. వాటిని చూపించి 24 గంటల్లోగా బ్యాంకుకు లేదా ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలి. అప్పుడు మీ డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనైనా బ్యాంకు వారు తిరిగి ఇవ్వాల్సిందేనని నరసింహమూర్తి తెలిపారు. హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడానికి బ్యాంకులు చాలా సంసిద్ధంగా ఉండాలి. ప్రజలు కూడా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్బీఐ సూచనలను, గోప్యతను తప్పకుండా పాటించాలని ఎథికల్ హ్యాకర్లు చెబుతున్నారు.